చెప్పినంత గుర్తుంది కదా, అడ్డుకున్న వాళ్ళంతా మంచి వాళ్ళేరా, కానీ అడ్డు పెంచరు ఖాళీ చేయరు, అదొక్కటే చిక్కు. కాబట్టి నేను ఒరేయ్ ఖాళీ చేయరా కరిసేయరా అంటాను, కానీ నువ్వు మాత్రం నిజంగా కరిసేయకూడదు, అరిస్తే చాలు. అదేంటండి, అరిసే కుక్క కరవదంటారు కదండి. నువ్వు కుక్క కావు కదరా. నేను కానులేండి, మీరు నరికేస్తాను. ఓహో ఇలాగే రావాలండి. అవును, నా దగ్గర అడ్వాన్స్ పుచ్చుకున్నప్పుడు జర్రిగొడ్డు లాంటి మేసం ఉండేది. ఏమైందిరా? ఆ అడ్వాన్స్ తోనే క్షవరం చేయించుకున్నానండి. నన్నగా గుండు కొట్టుకోకపోయావు, దానికి తెలుపుకుండా కొడక. ఇంట్లో జనం అంతా బయటికి నడవండి, సామాన పేదో పోయాలి, మీతో పనికి రాలేదు. దండం దశగుణం పడే దెబ్బకి దయ్యం దొరవాలా, రక్తం కలవలే ప్రాణించాలా. రెండు గురవయ్య గారు బాగున్నారా? పిన్ని గారు ఇంట్లో ఎలా ఉంది? అవును పాప పెద్ద మనిషి ఎందరి విన్నాను, నిజమేనా? లోపల కొంచెం పని ఉంది, ఇప్పుడే వస్తాను. అవును ఈ అబ్బాయి ఎవరు? ఒక ఆడ మనిషి నిన్ను అబ్బాయి అనేసిందిరా, నీ కారు కలిపడరా. హలో గురవయ్య, హౌ డు యు డు? ఏంటి ఎవడేడు ఈ ఇంటి యజమాని? అబ్బా నిన్ను కాదురావయ్యా, అరే కుర్రాడా చూడు, ఈ వీచ్ వరకు ఓ 10 పైసలు బీడీలు పట్టారా? గణేష్ బీడీలా గురం బీడీలా అండి? గార్ద బీడీలు రా, ఏ బ్రాండ్ అయితేనే ఉంటారా, పొగ మాత్రం శుభ్రంగా రావాలి. వెళ్ళు 10 పైసలు ఇవ్వండి. మరి నా దగ్గర ఉంటే నిన్ను అడుగుతాను రా, ఏదో అడ్జస్ట్ బీడీలు తేవడానికి పోతున్నావురా? సిగ్గులేదు వీడు, బీడీలు చేగోడీలు తేవడానికి రాలేదయ్యా. మరి ఏం తేవడానికి వచ్చాడయ్యా? ఇల్లు ఖాళీ చేయాలి. ఏం పాపం సొంత ఇంట్లోనే కదా ఉన్నావు. మీరు కాదయ్యా, మీరు ఖాళీ చేయాలి. మేం చెయ్యం, ఇల్లు బాగుంది అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ ఇల్లు అమ్మాయి తలుచుకున్నానయ్యా. శుభం రిజిస్ట్రేషన్ అయ్యాక ఆసామిని కనిపించమని చెప్పు, అద్దెకర కట్టేస్తా. హలో గురవయ్య గారు, ఎంతసేపు వచ్చి ముసలి తీసేమండి? ఏమిటో వేషం, గలలుంగి రెడ్ బనీను చేతిలో కర్ర, పెద్ద రౌడీలాగా. వీడు రౌడీయే, కనబడాలా? వీడు రౌడీయా? వీడు మా ఆఫీస్ పిల్లండి. ఎలా ఎందుకు రావచ్చు? అది కదండి, ఈయన గారు మీ ఇంటికి దారి చూపించమంటే తీసుకొచ్చాను. నా పని అయిపోయిందండి, వస్తా. నా ఇంటికి నిన్ను దారి చూపెట్టమన్నా? ఇంకా ఏమిటి విశేషాలు గురవయ్య గారు? ఏం చెప్పమంటారు బాబు? చెప్పదలుచుకునేది ధైర్యంగా చెప్పండి. మనలో మనం తెలుసుకోవాల్సిన దానికి రౌడీలు కొట్లాట్లు ఎందుకు? ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ ఇల్లు ఖాళీ చేయాలి. నేను ఒక ముక్కలో చెప్పాలంటే ఇల్లు ఖాళీ చేయను. చెయ్యరా, ఇల్లు నాదయ్యా. అద్దెస్తున్నది మేమయ్యా. ఇస్తున్నారు మహా అద్దె 26 రూపాయలు, 26 ఏళ్లుగా ఇస్తున్నారు. అయ్యా అవధాని గారు, ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే కదా మీకు ఇద్దరు పిల్లలు పుట్టారు. తలకి 1 రూపాయి పెంచినా ఈ పాటికి 28 రూపాయలు ఏది కదండి? కరెక్టే, నాకు మొదటి సంతానం కలిగిన రోజునే అనుకున్నానయ్యా. మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగింది కనుక మా గురవయ్యకి 1 రూపాయి పెంచాలి అని. మరి ఏమొచ్చింది? మా అమ్మకి చావు వచ్చింది. ఆ సంవత్సరం జననం ఒకటి మరణం ఒకటి, జనాభా లెక్క సరిపోయిందని అద్దె పెంచలేదయ్యా. ఏం ధర్మప్రభు అండి. మరి తర్వాత మీ అబ్బాయి రాము పుట్టాడు కదా, అప్పుడెవరు చచ్చాడు? నీ బాబు చచ్చాడు కదయ్యా, నీ ఖర్చు తగ్గిపోయింది, అద్దె పెంచి నిన్ను ఎందుకు జరగొట్టడం? అంచేత పెంచలేదయ్యా. అంచేతన్న మాట, నీకు ఏ ఉద్యోగము సద్యోగము దొరకలేదు. మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి. సంతోషించవయ్యా గురవయ్య, అసలు లా తెలుసా నీకు? ఏ దేశ పౌరుడైనప్పటికీ మరొక దేశమునందు క్రమముగాను నిరవధికముగాను 14 సంవత్సరములు ఉన్నాయడల, ఆ పరదేశ పౌరుడు ఈ దేశమునందు శాశ్వతమైన పౌరసత్వ హక్కును పొందగలుగుతున్నాడు. అది లా. ఆ చట్ట ప్రకారం ఇల్లు నాది, కాదండి కొంపలు అడిగేస్తాను. చూడు, నీకు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు కదా, ఇద్దరు పెళ్ళాలకి 13 రూపాయలు చొప్పున అద్దిస్తున్నానయ్యా, సంతోషించు. నా ఇద్దరు పెళ్ళాల సంగతి నీకెందుకయ్యా? నీ ఎవరు పడిపోను, నీ ఇంత కోడి కాల్చా, నిన్ను తగలయ్యా. సార్ మీరైనా ఇల్లు ఖాళీ చేయండి సార్. ఆయనకి మాకు చాలా తేడా ఉంది గురవయ్య గారు. ఏంటది, ఆయన చేరి 20 సంవత్సరాలైంది, మేము చేరి 5 సంవత్సరాలైంది. అయితే చూడండి, మొదట్లో 150 రూపాయలతో మొదలయ్యి మీరు అడిగినప్పుడల్లా అద్దె పెంచుకుంటూ పోతూ ఇప్పటికీ 300 రూపాయలు ఇస్తున్నాం. మా అంత మంచి వాళ్ళని మీరు ఈ జన్మలో చూడలేరు. ఇప్పుడు కూడా కావాలంటే 5 పదో పెంచుతాం, కాదు కూడదు ఇల్లు ఖాళీ చేయమంటారా? ఖాళీ చేయమంటారు, మేము చేయమంటాం, కోర్టులో కలుసుకుంటాం. అయ్యా అయ్యా అయ్యా, పక్కని రాంబాబు, రాంబాబు గారు. అరవకండి, ఆయన ఇంట్లో లేరు. ఏమిటి, ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా? అంతే అంతేనమ్మా, కావాలంటే సామాన్ సాయం పడతాను. ఆగండి ఆగండి, మీరంత తొందరపడకండి, మేమందరిలాంటి వాళ్ళం కాదు, మాట అంటే మాటే. నా తల్లే నా తల్లే. కాని చిన్న మాట. ఏంటమ్మా అది? మా కొత్తిల్లు పూర్తయ్యే వరకు మమ్మల్ని ఒత్తిడి చేయకండి. ఎక్కడ కడుతున్నారు కొత్తిల్లు? ఏది, ఇప్పుడే కదా ఇల్లు ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఇక మీదనే డబ్బు పోగు చేయాలి, స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి, కొంచెం టైం పడుతుంది. కొంచెం టైమా? ఈ ప్రైవేట్లు చెప్పుకునే పంతులు డబ్బు కూడబెట్టి మేడ కట్టే లోపల నా కొంప కూలిపోతుంది. నా దేవుడా, పొద్దున్న లేచేవారు మొహం చూశాను.
ఏమిటండి, ఏమైంది మీకు? నాకు ఉద్యోగం వచ్చిందో, ఐ గాట్ అపాయింట్మెంట్. అబ్బా, డాన్స్ ఆపి సరిగా చెప్పండి, ఎక్కడ ఉద్యోగం? శ్రీ విద్యా ట్యూటోరియల్ కాలేజ్ లో. అప్పుడెప్పుడో అప్లికేషన్ పడేసానే, దానికి వాళ్ళ మార్నింగ్ ఇంటర్వ్యూస్ జరిగాయి. 46 మంది క్యాండిడేట్ లో నన్ను ఒక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. జీతం ఎంతో తెలుసా? 400 రూపాయలు. 400 రూపీస్. చూసారా చూసారా, ఉదయం నుండి నా ఎడం కదో ఒకటే అదురుతోందండి. ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడు 3 గంటలకి అపాయింట్మెంట్ ఆర్డిస్తున్నారు, ఒక నెల జీతం అడ్వాన్స్ కూడా ఇస్తున్నారు. కమాన్ కమాన్. నేను ఇక్కడికి తిన్నగా కాలేజీకి, ఇద్దరం కలిసే వెళ్తాం. 4 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాం, 400 అడ్వాన్స్ తీసుకుంటాం, 4 గడుగుల్లో బజార్లో పడతాం, 4 గంటల వరకు షాపింగ్ చేస్తాం, 4 నుంచి 6 గంటల వరకు షికారు కొడతాం, 6 నుంచి 9 గంటల వరకు ఆకలి రాజ్యం సినిమా చూస్తాం, 9:30 రెస్టారెంట్ లో భోజనం, 9:45 జామ్ జామ్ మిఠాయి కిల్లి, 10 గంటలకల్లా ఆటోలో ఇంటికి చేరుకుంటాం. ఇక 10 నుంచి చూసుకో నా స్వామి రంగా. పోదాం పోదాం, త్వరగా వెళ్ళి చీర మార్చుకో. తమరు కాస్త అవతలకి తై చేస్తారా? ఏ, నేను చూస్తే రాణిగారు అందం తరిగిపోతుందా? పోండి. సీత, నేను ఇలా చూస్తుంటే ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి డ్యూటీ ఫస్ట్. ఇది కూడా నా డ్యూటీ. సీత, నువ్వు కూడా రా, మా ప్రిన్సిపల్ గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. హలో, శ్రీ విద్యా ట్యూటోరియల్ కాలేజ్. అవును, ప్రిన్సిపాలే మాట్లాడుతున్నాను. నమస్కారం. ఈ ఉదయమే ఇంటర్వ్యూలు అయిపోయాయండి, రాంబాబు అనే అతన్ని అపాయింట్ చేశాం. ఏమిటి, మీ బంధువులు అబ్బాయి ఉన్నారా? పర్వాలేదు, పంపించండి. అబ్బాయి ఇతంది ఉందండి, నిమిషాలు మీద తీసేద్దాం. మీరు చెప్పాక కాదనగల్లా, ఏ పంపించండి. రబ్బరు మాత్రం దయదాల్చాలి, అంతే. ఉంటానండి అయ్యా, నమస్కారం. ఓ రాంబాబు, రావయ్యా. నువ్వు ఇంక రావేమనుకున్నాను, ఇంత ఆలస్యంగా వచ్చావే. జీతం అడ్వాన్స్ పుచ్చుకోవడానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వాడికి నువ్వు క్లాసులకేం వస్తావు? ఆగండి, మీరు అనవసరంగా ఆయాసపడుతున్నారు. 5 నిమిషాలు ముందుగా వస్తే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటున్నారు. మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు. ముందు కాసి మంచిగా తాగండి. అది కాదు రాంబాబు, ఆయన ఎంపీ గారు బంధువు. సార్, మీరేం సంజాయిష్ ఇవ్వక్కర్లేదు. మీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు, కానీ ఒక్క విషయం మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అపాయింట్ చేసిన ఎంపీ గారు బంధువు ఎవరో నాకు తెలియదు, కానీ డిసప్పాయింట్ అయిన నేను మాత్రం ఆ ఎంపీ గారు బంధువుని. అలాగా, ఎలాగా? ఎన్నికల్లో గెలిచిన వెంటనే పౌర సన్మానం చేసి జనబంధువు అని బిరుదిచ్చారు, గుర్తుందా? ఆ జనంలో నేను ఒకని కాదా? ఆయనకి నేను బంధువుని కాదా? ఆయన గెలిచిన ఓట్లో నాది ఒకట్లేదా? ఇట్స్ ఆల్ రైట్. వచ్చే జన్మలో ఆయన నా కడుపును పుట్టి రుణం తెలుసుకోమని చెప్పండి. గుడ్ బాయ్. మీరు కూడా ఏ ఎంపీని పట్టుకోవాల్సిందండి? అమ్మో, ఎంపీని పట్టుకోవటం అంటే మాటలా. మనీ కావాలి, పలుకుబడి కావాలి, పైగా మాటకారితనం కూడా కావాలి. అయ్యా, మల్లె పూలు కావాలి కూడా కావాలిగా. దండాలు వేసి దండాలు పెట్టద్దు. అయితే ఎన్ని దండలు కావాలండి? వద్దమ్మా, వెళ్ళు. తాజా పూలు తీసుకోండి. వద్దమ్మా. 3 కావాలా అండి? వద్దమ్మా, వెళ్ళమంటుంటే. పులిసి పూలు వద్దనకూడదండి. ఏయ్, డోర్ మూస్తాం, పోతావా లేదా అవతలకి? ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా విడమరి చెప్పాలా? నా దగ్గర డబ్బులే, వెళ్ళు. అంత కోపం ఎందుకండి? ఎన్ననుకున్నావు సీత? పోనిద్దరు, డబ్బులుండగానే షాపింగ్లు చేయడానికి మనమేం ఆఫీసర్లవా? ఆకలి రాజ్యం సినిమా టీవీలో వచ్చినప్పుడు చూద్దామండి. హోటల్లో భోజనం తింటే ఏం బాగుంటుంది? జంజం మిఠాయి కిళ్ళి నాకు అస్సలు ఇష్టం ఉండదు. ముట్టండి. నాకు చెప్తున్నావా సీత? ఏదో సరిపెట్టుకుంటున్నావు అంతే. తప్పదండి, మనకి లేనివేవైనా అక్క నేను అనుకోవడంలోనే సుఖం ఉంది. ఈరోజు ఇన్ననుకున్నా ఒక్కటి కాలేదు, కానీ ఒక్కటి మాత్రం నాకు లేకుండా చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఏమిటది? సీత,